హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ గౌరీ. పిక్సెల్ పిక్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వారం మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అనగానే అందరూ మామూలుగానే చేస్తారు, కానీ కొంచెం డిఫరెంట్గా చాలా స్పైసీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చికెన్ ఫ్రైకి ముందుగా 1/2 కిలో చికెన్ని బాగా శుభ్రం చేసుకుని దాంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు, బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కారం, పసుపు, సాల్ట్ మనం ముందుగా వేసుకోవడం వల్ల ముక్కలకి కారం సాల్ట్ అనేది కరెక్ట్గా పడుతుందండి. తినేటప్పుడు చికెన్ ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా చేసుకున్న దాన్ని మూత పెట్టి 15 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకుని దాంట్లోకి 2 స్పూన్ల దాకా ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు వేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ మీద మాత్రం వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. లో ఫ్లేమ్ మీద వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అదేవిధంగా అదే పాత్రలో 6 ఎండుమిర్చీలు, 10 వెల్లుల్లి రేకలు వేసుకుని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఇవి కూడా వేయించుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి ఇదేనండి సీక్రెట్ మసాలా. మసాలా దినుసులన్నీ 6 ఎండుమిర్చీలు, 10 వెల్లుల్లి రేకలు ఇవి మసాలా, సీక్రెట్ మసాలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. అదేవిధంగా ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా, ఎండుమిర్చీలు, వెల్లుల్లి కూడా పూర్తిగా చల్లార్నిచ్చిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకుందాం. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పౌడర్ కింద కూడా తయారు చేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకోవాలి. పాత్ర బాగా హీట్ అయ్యాక దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నానండి, పెద్ద సైజ్, మీడియం సైజ్ ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చి చిలుకలు. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ దీంట్లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత చికెన్ని ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వేసుకుందాం. చికెన్ ఆయిల్లో వేసిన తర్వాత చికెన్, ఆనియన్ ముక్కలు బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగడుతుంది. అలాగే ఇందులోకి 4 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకుని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ వేయలేదండి నేను, కానీ వాటర్ చూసారా ఎలా వచ్చిందో. దీంట్లోకి అలాగే 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఆయిల్లో వేయడం కన్నా ఇలాగా మనం చికెన్ వేసిన తర్వాత వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మనం కలుపుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చింది, చూసారా? చికెన్ ఫ్రై ఆల్రెడీ తయారైంది. ఇప్పుడు మనం ఒక పీస్ని తీసి మెత్తగా అయిందో లేదో మనం చెక్ చేసుకుందాం. చాలా సాఫ్ట్గా అయిందండి చికెన్ ముక్క, చాలా సాఫ్ట్గా ఉడికింది. అలాగే మనం ఇంకొక 2-3 నిమిషాల్లోగా దింపేసుకుంటున్నాం అన్నప్పుడు, ఇందాక మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్న సీక్రెట్ మసాలా ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం.
ఈ మసాలా అనేది లాస్ట్లోనే వేసుకోవాలండి, లేదంటే అడగడుతుంది. అందుకని మనకి చికెన్ ఫ్రై 4 నిమిషాల్లో తయారవుతుంది అన్నప్పుడు మనం ఈ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ ఫ్రై, స్పైసీ చికెన్ ఫ్రై తయారైపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. మీరు కూడా ఒకసారి చికెన్ ఫ్రైని ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై రెసిపీ రైస్లోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మా వీడియోని చూస్తున్నారు తప్ప లైక్ చేయడం లేదు, మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైకు నాకు సపోర్ట్ అవుతుంది. అలాగే మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.